ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టిఆర్ఎస్ 6 వార్డుల్లో విజయం సాధించింది. సిపిఐ సిపిఎం ఒక్కొక్క వార్డులో గెలుపొందగా కాంగ్రెస్ 2 వార్డుల్లో విజయం సాధించింది. జనసేన బీజేపీ కూటమి ఓ వార్డులో గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్ కౌంటింగ్ కు సంబంధించిన రిజల్ట్స్ ప్రస్తుతం ఇలా ఉన్నాయి. खम्मम कॉर्पोरेशन एन्निकल्लो अधिकार पार्टी सत्ता चाटुतोंदि. इप्पटिवरकु वेल्लडैन फलितालो टीआरएस 6 वार्डुल्लो विजयं साधिंचिंदि. सीपीआई सीपीएम ओक्कोक्क वार्डुलो गेलुपोंदगा कांग्रेस 2 वार्डुल्लो विजयं साधिंचिंदि. जनसेन बीजेपी कूटमि ओ वार्डुलो गेलुपोंदारु. खम्मम कॉर्पोरेशन कौंटिंग संबंधिंचि लेटेस्ट अपडेट्स मा करेस्पोंडेंट गोपालकृष्ण अंदिस्तारु. फोन लैन्लो अंदुबाटुलो उन्नारु गोपालकृष्ण. ఖమ్మం సంబంధించి మొదటి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. మొదటి రౌండ్ లో చాలా మిశ్రమంగా ఫలితాలు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ముందుగానే ఊహించినట్టుగా కొంత పర్సంటేజ్ పూర్తి స్థాయిలో తగ్గడంతో ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే అనుకున్నట్టుగానే మొదటి రౌండ్ కి వచ్చేసరికి మిశ్రమంగా ఫలితాలు వచ్చాయి. 5 టీఆర్ఎస్ సాధించుకోగా మిగతా 5కి సంబంధించినటువంటి సిపిఐ ఒకటి, సిపిఎం ఒకటి, అలాగే బీజేపీ ఒకటి, కాంగ్రెస్ మిగతావి సాధించుకుంది. ముఖ్యంగా బీజేపీకి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఒక సీటు సాధించుకుందని చెప్పొచ్చు. ఖమ్మం మున్సిపాలిటీలో బీజేపీ ఖాతా తెరిచింది. ఇక మొదటి రౌండ్ ఫలితాలు ఇలా ఉండగా మిగతా రౌండ్లకు సంబంధించినటువంటి అంటే మొత్తం 6 రౌండ్లుగా లెక్కింపు జరుగుతోంది. మిగతా రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. 2వ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ను అంచనా చేస్తూ అంటే మొదటి రౌండ్ కి సంబంధించినటువంటి ఫలితాలను చూస్తే మాత్రం మిశ్రంగా ఉండడం కొంత అంటే 50% గా టీఆర్ఎస్ తీసుకున్నప్పటికీ కూటమిగా ఉన్నాయి కాబట్టి సిపిఐ టీఆర్ఎస్ రెండు కూటమిగా ఉన్నాయి. సిపిఎం కాంగ్రెస్ కూటమిగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ జనసేన కూటమిగా ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఖచ్చితంగా షేర్ చేసుకునే అవకాశం కనబడుతుంది. సెకండ్ రౌండ్లోనూ ఇంపాక్ట్ అయితే కనబడే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.